లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్. ఆత్మార్పణపై అఘోరి వెనక్కి తగ్గారు. ఆత్మార్పణ వద్దని భక్తులు కోరటంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ధర్మ పరిరక్షణ కోసమే ఆ ప్రకటన చేశానని భక్తులు చెబుతున్నారు. అయితే ఇకపై ధర్మ ప్రచారం చేస్తామని ప్రకటించిందంటున్నారు భక్తులు. మొత్తంగా అఘోరి తన సొంతూరు మంచిర్యాల జిల్లా కృష్ణపల్లికి చేరుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు బందోబస్తు కల్పించారు. ఆత్మార్పణ చేసుకుంటామని వచ్చిన అఘోరిని చూసేందుకు పక్క గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు కృష్ణపల్లికి తరలివచ్చారు. అఘోరిని బయటికి వెళ్లనీయకుండా, బయటి వారిని గ్రామంలోకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అంచయ్య జాయిన్ అవుతున్నారు. రైట్ అంచయ్య, ఇప్పుడే చూసుకుంటే అఘోరి ఆత్మార్పణ చేస్తానని చెప్పి కూడా ఒక ప్రకటన చేయడం, తర్వాత దాన్ని విరమించడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పోలీసులు ఇప్పటికే అక్కడ ఎవరిని రానివ్వకుండా కూడా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? రత్న, ప్రధానంగా అఘోరి ఆత్మార్పణపై భక్తుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. అదే విధంగా పోలీసులు కూడా ఆత్మార్పణపై అప్రమత్తంగా అవడం జరిగింది. ముఖ్యంగా అఘోరి ధర్మ పరిరక్షణ కోసం ఆత్మార్పణ చేస్తే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, అదేవిధంగా భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతుందనే ఒక నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. అదేవిధంగా అఘోరిని ఏదైతే అదుపులో తీసుకొని సొంత గ్రామమైన నిన్నెల మండలం కృష్ణపల్లి గ్రామానికి తరలించారు. ప్రస్తుతం నిన్నెల మండలం కృష్ణపల్లి గ్రామంలోని స్వగ్రామంలోని ఇంట్లో అఘోరి ఉన్నారు. అదేవిధంగా అఘోరిని దర్శించుకోవడానికి, అఘోరి ఆశీర్వాదం తీసుకోవడానికి వందలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా ఆరు మండలాల నుంచి కోటపల్లి, వేమనపల్లి, ఏదైతే చెన్నూరు, అదేవిధంగా నెన్నెల, అదేవిధంగా దయగం మండలాల నుంచి కూడా బెల్లంపల్లి వంటి మండలాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్న భక్తులు ఏదైతే అఘోరి మాత ఆశీర్వాదం కోసం ఇంటి వద్ద క్యూ కడుతున్నారు. దీంతో ఇక్కడ ఇంటి వద్ద ఒక ఉత్కంఠమైన వాతావరణం, ఉద్వేగమైన వాతావరణం, అదేవిధంగా ఒక ఏం జరుగుతుంది అనే ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులందరూ కూడా ఏదైతే అఘోరి మాత దర్శనమిస్తున్నారు, అదేవిధంగా ఆశీర్వాదం ఇస్తున్నారు, నుదిటిపై తిలకం దిద్దుకున్నారు. అయితే ఈ సందర్భంగా కొంతమంది భక్తులు ధర్మ ప్రచారం కోసం ఆత్మార్పణ చేస్తామనే ప్రకటనపై అమ్మవారి ఒక సందేహంపై, ఏదైతే ఆత్మార్పణపై ప్రకటనపై అమ్మవారు విరమించుకోవాలంటూ అమ్మవారి దృష్టికి నగో ఏదైతే అఘోరి దృష్టికి తీసుకెళ్లడం, ఈ సందర్భంగా అఘోరి దృష్టికి భక్తులు తీసుకెళ్లడం జరిగింది. దాంతో అఘోరి దృష్టికి ఏదైతే ఆత్మార్పణ ప్రకటన తీసుకెళ్లడంతో ఆమె కూడా ధర్మ పరిరక్షణ కోసం ఏదైతే నాగ సాధువు ఈ విధమైన ప్రకటన చేశాను తప్ప ఆత్మార్పణ చేసుకోను అని ఒక ప్రకటన చేశారని భక్తులు చెప్తున్నారు. దాంతో భక్తుల్లో కొంత ఆత్మార్పణ జరిగితే ఒక నాగ సాధువు, అదేవిధంగా అఘోరి మాతను మనం ఒక కోల్పోతామనే ఒక భావన వెళ్ళబడుతుంది, అదేవిధంగా ఆందోళన వ్యక్తమవుతుంది, ఒకంత ఒక బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాంతో ఏదైతే భక్తులందరూ కూడా ముక్కుమ్మడిగా అమ్మవారి దృష్టికి, నాగ సాధువు దృష్టికి తీసుకెళ్లి, అఘోరి దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రకటన విరమించుకోవాలని ఒక వేడుకోవడం జరిగింది. దాంతో ఏదైతే అధర్మంపై ధర్మం కోసం యుద్ధం చేస్తా తప్ప ఏదైతే ఆత్మార్పణ చేస్తాననే ఉద్దేశంతో ఆ ప్రకటన చేయలేదంటూ ఆ వాళ్లకు వెల్లడించినట్లుగా, సందేశం ఇచ్చినట్లుగా భక్తులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అఘోరి ఆత్మార్పణ ప్రకటన ఉపసంహరించుకోవడం, విరమించుకోవడం పట్ల కూడా భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా రాత్రి ఏదైతే 6 గంటలు దాటినప్పటికి కూడా అనేక మండలాల నుంచి కూడా ప్రజలందరూ వస్తున్నారు, ఆశీర్వాదం తీసుకుంటున్నారు. దాంతో ఏదైతే అఘోరి మాత ఇంటి పరిసర ప్రాంగణం అంతా కూడా ఏదైతే ఒక భక్తులతో కిటకిటలాడుతుంది. అఘోరి మాతను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా సజావుగా శాంతియుతంగా దర్శనం చేసుకునే విధంగా పోలీసులందరూ మాత్రం ఒక శాంతియుత దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్న ప్రకటన ఏదైతే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఏదైతే అఘోరి మాత ఏదైతే ప్రకటన ఉపసంహరించడం, అదేవిధంగా భక్తులందరికీ ఒక ఓదార్పునిచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రత్న.
రైట్. అయితే అంచయ్య, ఇప్పటికే ఆవిడ ఆత్మార్పణని విరమించుకున్న తర్వాత సొంతూరు మంచిర్యాల జిల్లాలో ఉన్నట్లు తెలుస్తుంది కదా, అక్కడ కూడా భక్తులు ఎంతవరకు చేరుకునే క్రమం కనిపిస్తుంది. ఇక పోలీసుల బందోబస్తు కల్పించారని తెలుస్తుంది. ఈ రోజు మాత్రమే ఆవిడ అక్కడ ఉండనున్నారా, రేపు కూడా ఇంకా అక్కడే బస్ చేయనున్నారా, డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఏదైతే ఆత్మార్పణ ప్రకటన చేసిన తర్వాత ఒక్కసారిగా పోలీసుల్లో అదేవిధంగా భక్తుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఆ నేపథ్యంలోనే ఆమె ఏదైతే నాగసాధువు అఘోరి ఏదైతే సొంత గ్రామం నిన్నెల మండలం కృష్ణపల్లి గ్రామం, ప్రస్తుతం అదే గ్రామంలో మనం ఉన్నాం. ఇప్పటికి వరకు ఏదైతే అఘోరి మాత్రం ఇక్కడనే ఈ రోజు స్టే చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మార్పణ ప్రకటనపై కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన వ్యక్తమైంది. అఘోరి దీక్షలు చేపట్టి భగవంతుని ఆశీర్వాదం తీసుకొని ఏదైతే ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తుందని భావిస్తే ఈ విధంగా ఆత్మార్పణ చేస్తామని ప్రకటన చేయడం పట్ల తల్లిదండ్రులు అన్నాదమ్ములు అదేవిధంగా మిగతా ఎవరైతే బంధువులు ఉన్నారో ఆ బంధువుల్లో కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కొంతమంది భక్తులు ఇప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి నగోప ఆశీర్వాదం తీసుకోవడానికి కొంతమంది తల్లి రావడం జరిగింది. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏదైతే అఘోరి మాత్రం చూడడానికి వచ్చారా? కృష్ణపల్లి గ్రామం చూడడానికి వస్తున్నాం, భక్తులు చాలా మంది పోటీలో వస్తున్నారు, దర్శనానికి వచ్చాం. ముఖ్యంగా ఒక ఆత్మార్పణ ప్రకటన చేయడం పట్ల మీకు ఆందోళన వ్యక్తమవుతుందా? వ్యక్తమవుతుంది, కాబట్టి చాలా మంది ఇబ్బంది పడతా ఏమంటారు ఆత్మార్పణపై ఏదైతే అఘోరి మాత ధర్మ పరిరక్షణ కోసం అఘోరి ఏదైతే అధర్మంపై యుద్ధం చేయడానికి విరమించుకోవాలని కోరుతున్నారా? విరమించుకోవాలని ధర్మం కోసం పడిపడి చేస్తున్నారు. అంటే ఆత్మార్పణ విరమించుకోవాలని కోరుతున్నారా? ఆత్మార్పణ విరమించుకోవాలని కోరుతున్నారు. ఇది ఎవరైతే భక్తులందరూ కూడా రాత్రి అవుతున్నప్పటికి కూడా అఘోరి మాతను దర్శించుకొని అదే విధంగా ఆశీర్వాదం తీసుకోవడానికి భారీగా తరలి వస్తున్నారు, చుట్టుపక్కల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఏదైతే ఆత్మార్పణ ప్రకటన ఉందో ఆ ప్రకటనను విరమించుకోవాలి, ఉపసంహరించుకోవాలని భక్తులందరూ వేడుకుంటున్నారు. రత్న, రైట్, థ్యాంక్ యూ అంతే.